हेलो फ्रेंड्स वेलकम टू अमूल्य रेसीपी मनम दोंडकाय पच्चिकारं फ्राई एला तयार चेसुकोवालो तेलुसुकुंटुन्नामु मुंदुगा दोंडकायलनि ई विधंगा चिन्नगा कट चेसि पेट्टुकोवाली इप्पुडु स्टव वेलिगिंचि पैन पेट्टुकोवाली पैन वेडेयाक 4 टेबल स्पून्ल आयिल वेसुकोवाली ఆయిల్ వేడయాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా చేస్తే దొండకాయలు తొందరగా మగ్గుతాయి కాసేపు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకొని పచ్చి మిరపకాయలు మరియు ఉప్పు వేసి మిక్సీ చేసుకున్న పేస్ట్ ని వేసుకోవాలి నేను 1/2 kg దొండకాయలకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి మిర్చి పేస్ట్ వేస్తున్నానండి పచ్చి మిర్చి కారంగా ఉంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు లేదంటే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కర్రీ మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలండి లేదంటే మాడిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదండి సో దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి ఆప్షనల్ మాత్రమే అండి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే దొండకాయ పచ్చికారం ఫ్రై రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదా ఎంత ఫాస్ట్ గా రెడీ అయిపోయిందో అన్నంలోకి గాని చపాతీలోకి గాని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రొటీన్ గా కారం పొడి వేసి చేసుకోవడం కన్నా ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ మాకు తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని గుమగుమలాడే వంటల కోసం మా అమూల్య ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి